నమస్కారం విశ్వం వాయిస్ టీవీ న్యూస్ కి స్వాగతం ఈ ఏడాది గిట్టుబడి ధరలు ఎలా ఉన్నా వరి దిగుబడి ఆశాజనకంగా ఉందని అన్నదాతలు ఆనందించే లోపే వరుస తుఫాన్లతో వారి వెన్నె విరిగింది మాది రైతు ప్రభుత్వం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ప్రభుత్వ పెద్దలకు ప్రకృతి కూడా వరుస తుఫాన్ల రూపంలో మద్దతు పలికి అన్నదాతలను అన్ని విధాలా సర్వనాశనం చేస్తున్నాయి ఆలుమూరు మండలంలో గత పది రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు వరిచేలు నేలనంటాయి వేలకు వేలు పెట్టుబడులు వడ్డీకి తెచ్చి పండించిన పంట కల్లెదుటే నేలకంటడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరయ్యారు కనీసం ఎకరాకు ఇరవై వేలు పెట్టుబడి పెట్టినా ఐదు బస్తాలు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు అయితే కొంత వరి కోసి నేలపై ఉండి నీటిపై తేలియాడుతూ ఉండగా మరికొంత వెన్ను విరిగి నేల కంటడంతో పండిన పంటలను కాపాడుకోవడానికి రైతులు అన్ని విధాలా యుద్ధం చేస్తూనే ఉన్నారు వ్యవసాయం దండగ కాదు పండగ అని నమ్మే రైతుకు వరుస తుఫాన్లు భారీ వర్షాలు కారణంగా నిజంగానే దండగా అనిపించే విధంగా ఉన్నట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోకపోతే రాబోయే కాలంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే పరిస్థితి ఉంది